ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనను ఉధృతం చేస్తున్నారు తమిళ రైతులు. 12 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను కేంద్రం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేసిన రైతులకు అండగా నిలిచారు తమిళ నటులు. రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆందోళనకారులు రుణమాఫీ చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. ఇండియా ఇస్ ఏ అగ్రికల్చర్ కంట్రీ. వి ద ఫార్మర్స్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ ద పాలిటీషియన్స్. బట్ దే ఆర్ నాట్ థింకింగ్ లైక్ దాట్. దే ఆర్ థింకింగ్ లైక్ అన్టచబుల్ పీపుల్. ఫర్ ద పాస్ట్ 12 డేస్ వి ఆర్ సిట్టింగ్ హియర్ వితౌట్ డ్రెస్, వితౌట్ ద ధోతి. ద ఉమెన్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ సటిస్. బట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డోంట్ వాంట్ టు సీ అస్. సినీ నటులు ప్రకాశ్రాజ్, విశాల్ రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీని కలిశామని చెప్పారు. రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. Snowball into a bigger voice, and I'm sure this will snowball into a bigger voice. All thinkers, this is not a political moment. This is a right of a farmer, and it is our responsibility. And this is a beginning, and I assure you, farmers want their loans to be waived off. They are not asking for retirement. They are asking for help to get back on the field and do their job. After all, if they get back to the job, that's when we get to eat. So they're just asking to waive off the loans. Are suffering from lack of water. There is no groundwater. Lack of monsoon rains. There is no produce. So they're just asking one single point agenda. They have, of course, a main agenda called interlinking of rivers. But their main agenda is to waive off their loans. యూపీలో రుణమాఫీ చేస్తామంటూ బీజేపీ అధికారంలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ రుణమాఫీ చేయాలని డిమాండ్ పెరుగుతోంది.